తెలంగాణలోని రోడ్లు అర్ధరాత్రి నెత్తురోడాయి. వేరువేరు ప్రాంతాల్లో జరిగిన రోడ్డు ప్రమాదాలు 11 మందిని బలి తీసుకున్నాయి. అతివేగం నిర్లక్ష్యం వారి కుటుంబాల్లో విషాదాన్ని నింపింది. కన్న వాళ్లకు కడుపు కోతనే మిగిల్చాయి. ఈ మూడు ప్రమాదాల్లో రెండు కార్లు ఆగి ఉన్న లారీలను ఢీకొట్టాయి. మరో ప్రమాదంలో నలుగురు యువకులు ఒకే బైక్పై వెళ్తూ చివరకు రోడ్డు ప్రమాదానికి గురయ్యారు. సూర్యాపేట జిల్లాలో ఆగి ఉన్న లారీని కారు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఓ చిన్నారితో సహా ఆరుగురు స్పాట్లోనే చనిపోయారు. మరో నలుగురికి తీవ్రంగా గాయాలయ్యాయి. క్షతగాత్రులను కోదాడ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. కోదాడ పట్టణ పరిధిలోని శ్రీరంగాపురం సమీపంలో జాతీయ రహదారిపై ఈ ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ప్రమాద సమయంలో కారులో 10 మంది ఉన్నారు. మృతుల్లో 5 ఖమ్మం జిల్లా ఎల్ గోవిందపురానికి చెందినవారు కాగా, మరొకరు కోదాడ మండలం చిమిర్యాల గ్రామానికి చెందినవారుగా గుర్తించారు. విజయవాడ గుణధర చర్చిలో చిన్నపాప లాస్యకు చెవిదిద్దులు కుట్టించడానికి వెళ్తుండగా రోడ్డు ప్రమాదానికి ఆ కుటుంబం బలైంది. పాపం ఆ చిన్నారి చెవిదిద్దులు కుట్టుకోకముందే ప్రాణాలు విడిచింది. కోదాడ పట్టణ పరిధిలోని శ్రీరంగాపురం సమీపంలో జాతీయ రహదారిపై ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఆగి ఉన్న లారీని వెనక నుంచి కారు ఢీకొట్టడంతో అందులో ఉన్న ఓ చిన్నారితో సహా 6 చనిపోయారు. మరో 2 తీవ్రంగా గాయాలయ్యాయి. ప్రమాద సమయంలో కారులో 8 మంది ప్రయాణిస్తున్నారు. 6 ఘటనాస్థలంలోనే చనిపోయారు. గాయపడిన 2 కోదాడ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. కారు హైదరాబాద్ నుంచి విజయవాడకు వెళ్తుండగా ఈ ప్రమాదం చోటు చేసుకుంది. పోలీసులు ఘటనాస్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. మృతుల వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది. అర్టిగా వెహికల్, దాంట్లో 10 మెంబర్స్ ట్రావెల్ చేస్తుంటారు. 4 చిల్డ్రన్ అండ్ మిగతా వాళ్ళు ఎల్డర్స్ ట్రావెల్ చేస్తుంటే గోదాడ అవుట్స్కట్స్లో NH-65 మీద ఒక లారీ బ్రేక్ డౌన్ అయ్యి యాక్సిల్ కట్ అయ్యి ఉంటుంది. దానికి బ్యాక్ సైడ్ నుంచి ఓవర్ స్పీడ్లో హిట్ చేస్తారు. సో ఈ 10 మెంబర్స్ ట్రావెల్ చేస్తుంటే దాంట్లో 6 మెంబర్స్ ఆన్ ద స్పాట్ చనిపోతారు.